త్వరలో సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ నేపథ్యంలో చోడవరం నియోజకవర్గంలోని చోడవరం బుచ్చయ్యపేట రావికమతం రోలుగుంట మండలాలకు చెందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు గ్రామ పెద్దలతో జిల్లా ఎస్పీ గారు ఈరోజు రావికమతం తిరుమల ఫంక్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా దాన్ని స్వాగతించాలని, రాజకీయ పార్టీలు గెలుపోటంలను సమానంగా చూడాలని, ఎన్నికల తర్వాత కానీ కౌంటింగ్ తర్వాత కానీ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మెలగాలని, ఘర్షణలకు పాల్పడరాదని, గొడవలు కొట్లాటలు పరస్పర దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి పెద్దలు మరి మన జిల్లా ఐపీఎస్ గారు, సూపరింటెండెంట్ గారు, మరి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు, మరి చోడవరం సర్కిల్, అలాగే మా కావుమంతుల ఎస్పీ గారు, నిజంగా శాంతి భద్రత పూల పరిరక్షణలో చోడవరం నియోజకవర్గం నిజంగా పోలీసు యొక్క యంత్రాంగం, స్థానిక యొక్క నాయకులు సహకారంతో సెక్షన్ చేసినందుకు మీ డిపార్ట్మెంట్కి మా ఎస్పీ గారు చాలా కార్యక్రమంలో కూడా చోడవరం నియోజకవర్గం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు అందరితో కలిసి ఒకసారి మాట్లాడి అదేవిధంగా ఎస్ఎస్ ఏ విధంగా మనం సహకరించాలని ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి, అదేవిధంగా రాబోయే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, కౌంటింగ్ కావచ్చు, కౌంటింగ్ రోజు కావచ్చు, కౌంటింగ్ ముందు కానీ ఇదే స్పీడ్ని అందరూ కొనసాగించాలని అడ్రస్ చేసినందుకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ మమ్మల్ని అందరినీ సమన్వయపరుస్తూ ఈ కార్యక్రమం ద్వారా సక్సెస్ఫుల్గా రావడానికి అనంతాలు ఒక డైరెక్షన్ మార్గదర్శకులుగా వచ్చినటువంటి మా డిఎస్పీ గారు అప్పలరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి ఇంతమంది ఒక మేము ఒక ఆలోచించాం ఇలా పలా రోజులకి బాగున్నారని అంటే సార్, అందరూ కూడా గ్రూపులు షేర్ చేసుకొని ఎస్పీ గారు మీటింగ్ ఉన్నారు అందరూ వెళ్తామని అందరూ కూడా మీ పార్టీ గ్రూప్లో షేర్ చేసుకొని మీలో కూడా చాలా మంది బిజీ ఉండాలి, వ్యాపారాలు ఉంటాయి, వ్యవసాయం ఉంటుంది, వేరే వ్యాపారాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా మీ టైంని పోలీస్ వారు ఒప్పించారు, వాళ్ళు ఏం చెప్తారు విన్నామని ఒక పోలీస్ శాఖ తాలూకు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయడానికి మొత్తం నియోజకవర్గం ద్వారా నాయకులు కార్యకర్తలని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం సాధించడం మా గౌరవం శ్రీ గారు కానీ, అదేవిధంగా మా రావికమతం శ్రీ గారు ధనంజయ్, అదేవిధంగా బుచ్చయ్యపేట శ్రీ ఈశ్వరరావు, కొత్తపాటి శ్రీ లక్ష్మణరావు, రావికమతం గోల్కొండ శ్రీ సురేష్ వాళ్ళ స్టాఫ్, మా టీం అందరికీ కూడా అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా మీడియాలో కవలేయడం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్వాతంత్రం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ బట్ లీస్ట్ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి గేసిన ఇచ్చినటువంటి రామ్జీ గారికి, తిరుమల ఫంక్షన్లో యజమాని రామ్జీ గారికి ఒక్కసారి మా శాఖలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకెవరికైనా దయచేసి ఎవరికైనా మీ మర్చిపోయినటువంటి అభినందనాలు. ఎంత కష్టపడినా, ఎంత కష్టపడ్డాము, ఏమైంది అనేటటువంటిది మనసులో పెట్టుకోకుండా సంయమనం అనేటటువంటిది పాటిస్తూ శూరభావమైన వాతావరణం ఏదైతే మన విలేజెస్లో ప్రశిష్టమైందో దానిని మనం కాపాడుకోవాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. ఎక్కడైనా ఒకరిద్దరు ఎర్రైన్ ఫెలోస్ ఉంటే పార్టీలకు అధీనంగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ని, చట్టాలను అనుసరించి వాళ్ళని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మీకు తోడుగా అందుబాటులోనే ఉంటుంది. సో ఎవరు కూడా మనకి తెలిసి కానీ తెలియక కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హింసని ప్రేరేపించడం కానీ, హింసని ప్రేరేపించే వాళ్ళని ప్రోత్సహించడం కానీ ఎక్కడా మీరు చేయరనేటటువంటిది నేను ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. ఇప్పటి వరకు ఏదైతే మనం సాధించామో అలా ఏదైతే ఒక శాంతియుతమైన వాతావరణాన్ని మనం కాపాడుకుంటూ వస్తున్నాము, ఆ శాంతియుత వాతావరణాన్ని మనం కంటిన్యూ చేద్దాము. చేసి ఇప్పుడు రాబోతున్నటువంటి కౌంటింగ్ ప్రాసెస్ని, కౌంటింగ్ ప్రక్రియను అంతటిని కూడా, దాని తర్వాత కాలాన్ని కూడా శాంతి భద్రతలన్నింటినీ కూడా హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మీరు చూస్తున్నారు. సో అది ఏ స్థాయిలో ఉన్న నాయకత్వం అయినా సరే వైలేషన్స్కి పాల్పడితే అలాంటి దీని మీద ఏ రకమైనటువంటి కఠినమైన చర్యలు ఉన్నాయని మీ అందరూ కూడా అదంతా కూడా వాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు. సో మరొకసారి మీ అందరికీ ఈ వేదిక ఆధారంగా, ఈ సదస్సు ఆధారంగా
మీ అందరికీ తెలియజేసేది. మనందరం కలిపి అనకాపల్లి జిల్లాలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతలను కాపాడుకుంటూ ఏ రకమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం లేకుండా చక్కగా మంచిగా ఒక ఈ కౌంటింగ్ ప్రక్రియని తదనంతర పరిణామాలను తదనంతర కాలాన్ని కూడా పూర్తి చేసుకుని